చివరి శ్వాస వరకు రాజకీయాలు వీడనని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. రెండు ముక్కలైన ఏపీని మూడు ముక్కలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ ను మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ లాంటి నేతలను ఎదుర్కొన్నానని చెప్పారు. ఉత్తరాంధ్ర సమస్యలను దగ్గరుండి చూశానని వారి తరపున పోరాటం చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. నేను ఉన్నది కూడా మీకు నా జీవిత కాలం ఈరోజు మాటిస్తున్న రణస్థలంలో మాటిస్తున్నాను మీకు. ఈరోజు మూడో తీర్మానంగా తీసుకోండి, నా కడశ్వాస వరకు, చివరి శ్వాస వరకు నేను రాజకీయాల్ని వదలను, మిమ్మల్ని వదలను. రెండు ముక్కలైన, అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేద్దామన్న కుతంత్రాలు, ఈ మూడు ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువ. ఇదో మూడు ముక్కల ప్రభుత్వం, ఇతను మూడు ముక్కల ముఖ్యమంత్రి. మూడు ముక్కల ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే ఇందాక మా ఆది చెప్పినట్టుగా దత్తపుత్రుడు అంటాడు. నా నోటి దాకా చాలా మాటలు వస్తాయి తిట్టాలని. ఇదో ముఖ్యమంత్రి, ఇదో మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని గుర్తుపెట్టుకుని, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచిలుడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట, సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చానా మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను వీడి భయపడి నేను గుర్తుపెట్టుకోను. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని, పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో తప్ప. ఏం చేస్తావు నువ్వు, దిగొచ్చావు నువ్వు.